మంచు తుఫాన్ ధాటికి అమెరికా కెనడా గడ్డ కట్టుకుపోతున్నాయి. క్రిస్మస్ పండగ వేళ మంచు భీపత్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినా ప్రజల్లో ఆశాభావం చిగురింపచేసేలా ఓ యువకుడు చేసిన పని నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కెనడాకు చెందిన సిక్ ఇన్ఫ్లుయెన్స్ గురుదీప్ పంతేర్ చేసిన సాహసం చూసి అందరూ అభినందిస్తున్నారు. గడ్డ కట్టించే -30 డిగ్రీస్ వాతావరణంలో గురుదీప్ ఎంతో హుషారుగా బాంగ్రా నృత్యం చేశాడు. క్రిస్మస్ సందర్భంగా సంతోషం ఆశావాదం అనే సందేశాన్ని ఇచ్చేందుకే ఈ సాహసం చేశానంటున్నారు గురుదీప్. ప్రపంచంలోనే అతి శీతల ప్రాంతమైన యుకోన్ పర్వత ప్రాంతంలో అతను భాంగ్రా డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గురుదీప్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. అందులో అందరికీ నమస్కారం, మాకిది సహజ వాతావరణం, యుకోన్ నుంచి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అంతేకాదు ఆనందం, నమ్మకం, ఆశాభావంతో ఉండాలనే సందేశాన్ని పంపిస్తున్నా అంటూ గురుదీప్ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. ఈ వీడియోని 2 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 6,000 మంది లైక్ చేశారు. నీ పాజిటివిటీ, నీ మనసులోని ఉత్సాహం ఖచ్చితంగా స్ఫూర్తినిస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా భాంగ్రా అనేది పంజాబీల సంప్రదాయ జానపద నృత్యం. పండగలు, ఫంక్షన్లు, పెళ్లి వేడుకల్లో అక్కడి వాళ్లు భాంగ్రా డాన్స్ చేస్తారు.